వెల్కమ్ టు ట్రూత్ న్యూస్. ఫిబ్రవరి 14th అనగానే అందరు గుర్తొచ్చేది ఏంటంటే వాలంటైన్స్ డే అని గుర్తొస్తా ఉంటది. 14th ఒక అటాక్ జరిగింది, సోల్జర్స్ చనిపోవడం జరిగింది. దానికి అనుగుణంగా బ్లాక్ డే అనౌన్స్ చేయడం జరిగింది. వాలంటైన్స్ డే రోజు బ్లాక్ డే గుర్తుందా లేదా ప్రేమికుల రోజు గుర్తుందా పబ్లిక్ ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే ఏ డే గుర్తొస్తుంది? వాలంటైన్స్ డే, బ్లాక్ డే. ఆర్మీ జవాన్లు చనిపోయారు కదా, చనిపోయిన రోజు కదా, పుల్వామా దాడిలోని 40 మెంబర్స్ ఆర్మీ మెంబర్స్ చనిపోయారు కదా, అందుకే బ్లాక్ డేగా గుర్తొచ్చింది. అది ఉండాలి, ఇది ఉండాలి, రెండు ఉండాలి కదా. మరి ఆర్మీ అంటే ఇండియన్స్ మన దేశాన్ని కాపాడుతున్నారు కాబట్టి వాళ్ళు ఉండాలి, ఇది ఉండాలి. లవర్స్ డే కదా, అవును సార్. అభిప్రాయం చేసుకోవడమే కదా, చేసుకోవచ్చండి, దాని మీద ప్రాబ్లం ఏం లేదు. మరో సంఘటన జరిగింది. అవును సార్, అవును, నాకు ఐడియా ఉంది. సోల్జర్స్ చనిపోయారు అదే కదా, ఎస్, సోల్జర్స్ చనిపోయడం అది చాలా బాధాకరం అండి. మనకి మేజర్గా ఈ లవర్స్ డేలు కామన్, కానీ దేశాన్ని గౌరవించడం అన్నది మేజర్ ఇంపార్టెంట్. సో వి రెస్పెక్ట్ సోల్జర్స్, సో వి సపోర్ట్ సోల్జర్స్, నాట్ లవర్స్ డే. వి సపోర్ట్ బ్లాక్ డే. అయితే లవర్స్ డే జరుపుకోవడం అది యూత్ఫుల్గా అది కామన్, కానీ ఏంటంటే మనం రెస్పెక్ట్ అన్నది సోల్జర్స్కి దేశానికి ఇవ్వాలి, అదైతే 100% గ్యారంటీ. మనం ఎప్పుడూ రెస్పెక్ట్ఫుల్గా దేశానికి ఎప్పుడూ మనం ఒక సపోర్టివ్గానే ఉండాలి. సో వి సపోర్ట్ బ్లాక్ డే. థ్యాంక్ యూ. లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్? లేదండి, అరేంజ్ మ్యారేజే. మీ పేరు? పవన్. పవన్. ఫిబ్రవరి 14th అంటే ఐడియా ఉంటుంది? ఆ, వాలంటైన్స్. ఇంకో అంతేనా? ఇంకా ఐడియా లేదు. ఆ, లేదండి. పుల్వామా దాడి గురించి ఏమైనా ఐడియా? జమ్మూ కాశ్మీర్లో జరిగింది, తెలుసు ఐడియా ఉంది. చాలామంది చనిపోయారు అప్పుడు. అది బ్లాక్ డే గానో చేశారు కదా, ఆ రోజు వాలంటైన్స్ డే జరుపుకోకండి. వాలంటైన్స్ జరుపుకోవాలంటారు వద్దంటారు? వద్దనే అంటారు. మీకు లవర్ ఉందా? లేదండి, సింగిలే. ఇక్కడ ఒక ఫ్యామిలీ ఉంది, వాళ్ళని అడిగి వాలంటైన్స్ డే స్పెషల్ అంటూ కనుక్కునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. సార్, ఫిబ్రవరి 14th అంటే స్పెషల్ ఏంటి? వాలంటైన్స్ డే కదా, అంతేనంటారా? అంటే లవ్ ఎక్స్ప్రెస్ చేయడం ఏ విధంగానే చేయొచ్చండి, కానీ మ్యాక్సిమం అనుకున్న యూత్ ఏంటంటే లవ్ అంటే ఓన్లీ ఫర్ గర్ల్ ఫ్రెండ్కి యూజ్ చేసింది అనుకుంటారు. ఇప్పుడు తల్లి బిడ్డల మధ్య లవ్ ఉంటుంది, భార్య భర్తల మధ్య లవ్ ఉంటుంది, పిల్లల పిల్లల మధ్య, సిస్టర్స్ బ్రదర్స్ మధ్య ఉంటుంది. సో మీ మా ఏజ్కి మీద అదే అనుకుంటాం కరెక్ట్. అయినా మీ ముందు ఏజ్ నుంచి వచ్చినా సరే ఇప్పుడు కొంచెం మెచ్యూర్ అయ్యాం కాబట్టి ఇలాగే మాట్లాడాలి. అంతేగాని మా గర్ల్ ఫ్రెండ్ కోసం నేను బీచ్కి వచ్చానంటే ఎలాగ ఉంటుంది అండి, చిరాగ్గాను. కాబట్టి లవ్ ఎక్స్ప్రెస్ ఏముందండి. ఫిబ్రవరి 14th మరో సంఘటన జరిగింది సార్, మీకు ఏమైనా ఐడియా ఉంది? అంటే ఎక్కడ సార్? ఇక్కడ తెలంగాణ. పుల్వామా అటాక్ సైనికులు చనిపోయారండి. చనిపోయిన సందర్భంగా బ్లాక్ డే అనేసి అనౌన్స్ చేశారు కదా? అవునవును, అది అప్పుడు పెద్ద సెన్సేషన్ కూడా అయ్యింది అనమాట. అప్పుడు ఫిబ్రవరి 14th అంటే వాలంటైన్స్ డే అనే గుర్తొస్తుంది. అవును సార్. పుల్వామా దాడి బ్లాక్ డే అనేసి ఎవరికి అంతగా ఐడియా ఉండదు. అవును సార్. మీరు ఏమంటారు సార్? లవర్స్ డే చేసుకోవాలంటారా వద్దంటారా? పర్టికులర్గా వాలంటైన్స్ డే అంటే లవర్స్ డే అనేది క్రియేట్ చేశారు కానీ ఇలా చెప్పింది ఆన్సర్ అదే కరెక్ట్ కదండి. వాళ్ళు ఎక్కువ మంది అయిపోవడం వల్ల దాని పాపులేషన్ ఎక్కువ మంది క్యాలిక్యులేట్ చేయడం వల్ల లవర్స్ డే అని పెట్టేశారు దాన్ని. బట్ లవ్ ఎఫెక్షన్ అనేది ఎక్కడ ఉంటుంది, మదర్ ఆఫ్ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య, పిల్లల మధ్య, అందరి లవ్ ఎఫెక్షన్ ఉంటుంది కదండి. బట్ ఏంటంటే దానికి ఇంపార్టెన్స్ మీరు నోటీస్ చేసిన మాత్రం పుల్వామా దాడి అది విన్నాం, చూసాము. కానీ జోక్ ఏంటంటే మంచి విషయాలు చాలా మంది తక్కువ గుర్తుంటుంది కదండి, నాలాటితో సహా. ఇది ఏంటంటే బాగా పబ్లిసిటీ చేశారు పిల్లలు, కానీ ఏ పిల్లలు చూసినా ఇవే మాట్లాడతారు కాబట్టి మా మైండ్లో అదే ఫిక్స్ అయిపోతుంది ఆఖరి దరిద్రంగాను. ఇంకేం చెప్తాను సార్? ఈ ఫిబ్రవరి 14th అంటే లవర్స్ డే అనేది అది కంట్రోల్ చేసి దాన్ని బ్యాన్ చేసేస్తే మంచిదని మా అభిప్రాయం. చాలా బాగుంటుంది దానివల్ల, ఎందుకంటే ప్రతి ఒక్కరు వచ్చి బీచ్ మీద ఫుల్ అయిపోతుంటారు, దాన్ని కంట్రోల్ చేసుకోవడం కష్టం. ఈ పిల్లలు ఏంటంటే అవగాహన లేకుండా నానా రకాలుగా ఇది చేస్తారు.